हाय पिल्लू वेलकम टू नारायण लाइव क्लासेस मनमु आरव तरगति द्वितीय भाषक चेंदिना अंगूर पंडु अने पाठ्य भाग में इच्छी सृजनात्मकता स्किल बेस्ड क्वेश्चन इच्छर अदेटो चूदा किंदि बोम्म आधारंगा कथ चेप्पंडी अन्नारु चेप्पडमेनना रायडं कादु ओक्कोक्करु लेसि निलबडि कथनु चेप्पालि बोम्म एमि इच्चारु आ बोम्म आधारंगा कथ चेप्पालि इक्कड ओक मनकु बावि कनिपिस्तुंदि इक्कड सिंहं कनिपिस्तुंदि इक्कड मनकु कुंदेलु कनिपिस्तुंदि दीनि आधारंगा मनमु कथ चेद्दां ఏంటి చెప్తాను వినండి నాన్న అనగనగా ఒక జంగల్ జంగల్ అంటే తెలుసు కదా అడవి ఆ అడవిలో ఎన్నో జంతువులు ఉన్నాయి ఆ జంతువులన్నింటికి రాజు ఎవరు సింహం ఆ సింహం ఏం చేస్తుంది తన కాకలైనప్పుడల్లా వచ్చేసి జంతువులందరిని తొరికిన జంతువును పట్టి తినేస్తుంది అప్పుడు ఆ జంతువులన్నీ కూడా అమ్మో దీని భయం నుంచి రోజు మనం భయపడుతూ ఎందుకు బ్రతకడము దాన్ని చంపేద్దాము అని అనుకున్నాయి కానీ సింహాన్ని చంపడం మన వల్ల అవుతుందా కాదు కదా అప్పుడు ఏమనుకున్నాయంటే ఇలా అది మన దగ్గరికి వచ్చి మనల్ని తినడం కంటే మనమే ఎవరమో ఒకరు రోజు ఒకరు చెప్పిన దాని దగ్గరికి వెళ్లి ఆహారంగా వెళ్దాము అనుకొని విషయాన్నంతా సింహంకు చెప్పడంతో సింహం కూడా ఏమంటుంది ఓ ఓకే సరే అన్నది ఎందుకంటే అది ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు హంటింగ్ చేయాల్సిన అవసరం లేదు ఒక చోట కూర్చుంటుంది ఇవే వెళ్తాయి అలా జంతువులు రోజుకొకటి వెళ్తూ ఉన్నాయన్నమాట ఒక రోజు ఎవరి వంత వచ్చింది ఈ కుందేలు వంత వచ్చింది కుందేలు ప్లాన్ వేసింది ఎలాగైనా దీని నుంచి తప్పించుకోవాలి దీని బెడదనే లేకుండా చేయాలి అని చెప్పేసి ఒక ప్లానింగ్ వేసుకొని ఆలస్యంగా వెళ్ళింది అక్కడికి వెళ్ళేసరికి సింహము ఆకలి 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 అంటుంది అనమాట ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చావు నేను ఆకలితో ఉంటాను నీకు తెలియదా అని చెప్పేసి భయపెట్టింది లేదు రాజా నేను మీ దగ్గరకు వస్తుంటే మధ్యలో ఇంకొక సింహం అచ్చు మీలాగే ఉంది నన్ను తింటాను అని చెప్పేసి భయపెడితే నేను దాని నుంచి తప్పించుకొని వచ్చేసరికి ఆలస్యమైంది అని చెప్పింది అవునా నాలాగే ఇంకో సింహం ఉందా ఈ అడవికి నేనే రాజు కదా ఇంకో ఎవరున్నారు రాజు అని చెప్పి సరే చూపిద్దుపా అని చెప్పేసి కుందేలు తీసుకొని బయలుదేరింది అప్పుడు ఒక పెద్ద బావి దగ్గరికి తీసుకొచ్చింది కుందేలు ఆ బావిలో నీళ్లున్నాయి అదిగో రాజా అని చూపించింది చూపించేసరికి దీని బొమ్మే అక్కడ కనిపిస్తుంది ఆ అంట అంటుంది ఊ అంటే ఊ అంటుంది ఇదేం చేసింది ఓ అంది ఓ అని కూడా అది కూడా అలానే ఉంది నన్ను బెదిరిస్తావా అని చెప్పేసి ఇదేం చేసింది దాని లోపలికి దూకింది దూకగానే ఆ నీళ్ళలో పడి ఈ సింహం చనిపోయింది చనిపోవడంతో ఈ కుందేలు హ్యాపీగా సంతోషంగా ఇంకా అక్కడి నుంచి వచ్చేసి మిగతా జంతువులన్నింటికి చెప్పింది ఈ రోజుతో ఇక మనకు ఆ సింహం బాధ లేదు అందరూ హ్యాపీగా మనం బ్రతకొచ్చు అని చెప్పేసి చెప్పడంతో అందరూ ఆ రోజు నుంచి సంతోషంగా ఉన్నారు ఇది నాన్న దీన్ని నీతేంటో తెలుసు కదా మనము ఉపాయం ఉంటే ఎలాంటి అపాయాన్నైనా తప్పించుకోవచ్చు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం మంచిగా ఆలోచించి ఆ ప్రమాదం నుంచి మనం బయటపడవచ్చు అనడానికి ఒక మోరల్ స్టోరీ అన్నమాట నాన్న ఇది జాగ్రత్తగా విన్నారు కదా నాన్న మీరు కూడా చెప్పమనగానే ఒక్కొక్కరు లేచి సొంతంగా ఈ కథను చెప్పాల్సి ఉంటుంది జాగ్రత్తగా నేర్చుకోండి నాన్న చెప్పమన్నప్పుడు నేను అడిగినప్పుడు మీరు మళ్ళీ చెప్పాలి ఓకేనా నాన్న సరే బాయ్ మరి ధన్యవాదాలు